జగన్ జైలుకి భారతి రెడ్డి సీఎం పైఠం ఆంధ్రజ్యోతి ఆర్కే జోస్యం మీకు గుర్తుందా జగన్ వైసీపీ పెట్టిన క్రొత్తలో తెలుగుదేశం క్యాంప్ ఉధృతంగా ప్రచారం చేసేది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇది ఎప్పుడో తల్లి కాంగ్రెస్లో విలీనం అయ్యేదే అంటూ ఎక్కువ కాలం కూడా కాలేదు ఇప్పుడు దాన్ని బీజేపీలో వైసీపీ విలీనం అనే వైపు తమ ప్రచారాన్ని మళ్లించింది ఎందుకు సింపుల్ తెలుగుదేశం ఇంకా చాలా రోజుల పాటు మనగడ సాగించలేని దురావస్థ నెలకొంది ఇటు జగన్ కొడుతున్న దెబ్బలు మామూలుగా లేవు అసలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి రేపొద్దున ఈ దెబ్బల తీవ్రత ఇంకెలా ఉంటుందో తెలియదు ఒక్కొక్కరు టీడీపీ నాయకులు జారుకుంటున్నారు సొంత రక్షణ చూసుకుంటున్నారు క్యాంపు ఖాళీ అవుతున్న స్థితిలో టీడీపీ నాయకుల ఆలోచనల్ని మళ్లించి మిగిలిన వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి కదా అందుకే ఈ క్రొత్తపాట మొన్న మొన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ ఎక్కడో మాట్లాడుతూ ఏమన్నాడు ఏపీలో ప్రతిపక్షం పాత్ర ఖాళీగా ఉంది భర్తీ చేసేది మేమే అని అంటే ఏంటర్థం చంద్రబాబు క్యాంపు ఖాళీ అయిపోయే కొద్దీ ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామనే కదా చంద్రబాబే కదా ప్రస్తుత ప్రతిపక్షం మరి దాన్ని అష్టవంకర్లు తిప్పి ఆంధ్రజ్యోతి వంటి నిఖారసైన తెలుగుదేశం మీడియా వైసీపీని తొక్కేసి ఆ ప్లేస్లోకి బీజేపీ వచ్చే ప్రయత్నం చేస్తోంది అనే ఒకర భాష్యాలు దేనికి ఆల్రెడీ మోదీ అడిగాడట అహ పోవా నేను ఒప్పుకోను అని జగన్ తిరస్కరించాడట ఇక టైం చూసి మోదీ తొక్కేస్తాడట ఏంటో మరి రాధాకృష్ణ గారి కొత్త పలుకు రాతల్లో లాజిక్ మరీ పూర్తిగా అడగంటుపోయింది ఏదో మండల స్థాయి కంట్రిబ్యూటర్గా రాసినట్లుగా ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిని జైలులో వేసి పోలీసులు కొట్టారు వైసీపీ ముఖ్య నేతల సమాచారం కోసం పీడించారు ఇక ఇండస్ట్రియల్ పార్క్ రాకుండా పోయింది ఓ పారిశ్రామికవేత్త పారిపోయాడు ఓ న్యాయమూర్తి ఇంటిలో ఫంక్షన్కు వెళ్లిన వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడారు సాక్షాత్తు ఒక పత్రిక ఎండీ రాతలు కూడా ఇలా వేగ్గా ఉంటేలా సరే విషయానికి వస్తే ఈ మోదీ ఎప్పుడోసారి తోక జాడిస్తాడు నాపై పడతాడు అనుకున్న జగన్ ఆల్టర్నేట్ పందాలో అదానీకి అంబానీకి జగన్ ముఖ్యమా మోదీ ముఖ్యమా కేసుల నుంచి బయటపడేయడానికి అదాని సాయం చేస్తాడట అందుకని ఆదాని ఏపీ రాజకీయాల్లో ఆడుకుంటున్నాడట ఎస్ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఆదాని కొన్ని వ్యాపారపరమైన అడుగులు వేస్తున్నాడు అక్కడ నవయుగను తొక్కేయాలనే కోణంలో జగన్ సహకరిస్తున్నాడు పైగా ఆదాని తన దోస్తి ముంబై ఎయిర్పోర్ట్లో వాటా ఇవ్వలేదని ఆదాని మోదీకి చెప్పి జీవీకేను సిబిఐ ఈడీ కేసుల్లో ఇరికించారనే మాట నిజమో అబద్ధమో తర్వాత సంగీతి జగన్ బలహీనతకు ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నాడని ఆర్కే మార్క్ విశ్లేషణ అసలు అంబానీలు ఆదానీలు మా దోస్తులు కదా ఇలా జగన్ వైపు మళ్ళీపోయారా ఏంటి దేవుడో అనే చంద్రబాబు ఏడుపు కనిపిస్తోంది ఈ రాతల్లో అంబానీ ఆదానీ వ్యాపారులు రేపొద్దున ఇదే సీఎం కుర్చీ మీద పవన్ కళ్యాణ్ కూర్చున్నా అంబానీ ఆదానీ జీ హుజూర్ అన్నట్లుగా నటిస్తూనే తమకు కావలసింది జయించుకుంటారు ఈ రాధాకృష్ణ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగాక జగన్ను తొక్కేస్తారు విలీనం చేసుకుంటారు అనే అంచనా విశ్లేషణ ఎంత హాస్యాస్పదంగా ఉన్నా సరే తిరగబడ్డ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా దాదాపు ఆ రీతిలోనే మాట్లాడుతున్నా సరే నిజంగా జగన్ను తొక్కేయాలని మోదీ గనుక భావించుకుంటే తను సీఎం కాకముందే తొక్కేసేవాళ్ళు కదా అప్పుడు చాలా ఈజీ కదా ఎందుకు విడిచిపెట్టినట్లు మరి సరే జగన్ బలాన్ని ఇంత అంచనా వేయలేక అప్పట్లో వదిలేశారు అనుకుందాం ఇప్పుడున్న స్థితిలో చంద్రబాబును విలీనం చేసుకోవడం సులభమా జగన్ను విలీనం చేసుకోవడం సులభమా నిజంగానే మోదీ అమిత్ షా అడుగులకు మడుగులెత్తే ఆలోచనలోనే జగన్ ఉండి ఉంటే కేంద్ర పెద్దలు ఏమాత్రం ఇష్టపడని ఓ పోలీస్ అధికారిని జగన్ ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ చేసుకుని ఇప్పుడు క్రొత్త రాజధాని కమిషనర్గా ఎందుకు చేస్తాడు అయినా ఇక్కడ మనం విశ్లేషణలు చేసుకోవడమే కానీ నిజంగా బీజేపీకి ఏపీపై అసలు అసలు ఓ వ్యూహం అంటూ ఉందా ఉంటే అన్ని రోజులు కన్నా ఎలా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టీడీపీ ఎంపీలో హఠాత్తుగా కమల తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు ఎవరికి తోచిన పాలసీ ఎందుకు మాట్లాడుతున్నారు అంబానీ ఏ కాలం నుంచో చంద్రబాబు దోస్తే ఆదానీ అంబానీలకు కూడా వందల ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు అంటే వాళ్లతో దోస్తీ అనేది మోదీ తనపైకి దూకుడుగా రాకుండా వాడుకోవడం కోసమేనా మరి అంతే అకస్మాత్తుగా చంద్రబాబు మోదీ మీదకి రివర్స్ ఎందుకు అయ్యాడు అప్పుడు ఆదానీ అంబానీ ఆపలేదా అవును ఆర్కే గారు ఏమంటారు ఏమంటారు ముఖ్యమంత్రులు హైకోర్టు జడ్జిలను అప్పుడప్పుడు కలిసి రాష్ట్ర పరిస్థితులను బ్రీఫ్ చేయడం సాంప్రదాయమా కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నాడా చాలు లేండి ఇక ఆ పెన్ను కాస్త మూసేయండి తెలంగాణ భాషలో చెప్పాలంటే పోంటిన్ల పచ్చ సాయి కక్కుతుంది ఇక చాలు